నమస్కారం, జెపీనస్కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ దృష్ట్యా జిల్లా ప్రభుత్వ యంత్రాంగ అధికారిక ఆదేశాల మేరకు రేపటి నుండి రైతు బజార్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. రైతు బజార్ ఏర్పాటు కొరకు మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు ప్రారంభించారు. ఇదివరకే పట్టణంలో మున్సిపల్ పనులు చెల్లిస్తున్న కూరగాయలు, పండ్లు, మాంసం, చేపల దుకాణాలకు ఇక్కడ దుకాణాలను అధికారికంగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే విక్రయించాలని ప్రత్యేక నిబంధనలు అధికారులు అమలు చేయడంతో పలు నిత్య అవసర వ్యాపారస్తులు ప్రభుత్వ నిబంధనల మేరకు ఇలా వ్యాపారాలు చేయలేం, ఇంకా 1 గంట సమయం అయినా పొడిగిస్తే బాగుంటుందని ఆవేదన చెందుతున్నారు. అయితే మటన్ మరియు చికెన్ షాపుల విక్రయదారులు మాత్రం ప్రభుత్వ యంత్రాంగం నిర్దేశించిన సమయాల్లో వ్యాపారాలు చేయలేమని, అలా చేస్తే మేము పూర్తిగా నష్టపోతాం అని ఏర్పాటు చేస్తున్న దుకాణదారులను వ్యతిరేకిస్తూ వెనక్కి వెళ్లిపోయారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన ప్రభుత్వం కరోనా వైరస్ బాధితుల నుంచి జనాభాను కాపాడుకోవాలని చెప్పి కొన్ని నియమాలు నిబంధనలు పెట్టున్నారు. దానికోసంగా రేపు ఉగాది సందర్భంగా, పండగ సందర్భంగా మిమ్మల్ని ప్రజలెవరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి కొంచెం దూరంగా తీసుకొచ్చి వ్యాపారాలు సాగించుకుంటున్నారు. దీనికి మీకు ఏమంటారు? మెయిన్ ఏంటంటే మాకు సేఫ్టీ లేదండి. ఏ విధంగా లేదంటే తీసుకుంటే తలారు 6 గంటలకు మేము ఇక్కడ ఓపెన్ చేయాలి షాపు. అంటే 5 గంటలకు తీసుకురావాలా? 5 గంటలకు తీసుకురావాలంటే ట్రాన్స్పోర్టింగ్ ఉండాలి కదా, ఒప్పుకోరు. ఒక పక్క స్టాక్ పెట్టి ఉన్నా కానీ వేసింది మాకున్న సౌకర్యాలు ఏమి లేకుండా ఇక్కడ షాప్ పెట్టండి. 3 గంటల తర్వాత మీరు వస్తే వెళ్ళండి అంట. మాకు ఎప్పుడు 3 గంటలు 9 గంటల తర్వాత ఎలా 6 నుంచి 9 గంటలకు మీరు వస్తే వెళ్ళిపోవాలి. అలా ఎక్కడ వెళ్ళిపోగలుగుతాం? మళ్ళా 9 గంటల దాకా చేస్తాం ఇక్కడ షాప్. మళ్ళీ సాయం మళ్ళీ మసడు 6 గంటలకు మళ్ళీ షాప్ తెచ్చుకోవాలా, మళ్ళీ వస్తూ వెళ్ళిపోవాలా? అంటే ఈ దీంతోనే మాకు వలసిపోతాం మేము. మళ్ళా ఆ 3 గంటల లోపల వచ్చిన వాళ్ళకైతే సప్లై చేయాలా? ఇవన్నీ చేయాలని అంటే మాకు అవకాశం లేదని మేము అనుకుంటున్నాం. అవకాశం లేదంటారా? సరిపోవట్లేదు. సరిపోదు. ఇప్పుడు 25 రూమ్స్ ఏమి ఇచ్చినారు. ఒకరికి వచ్చి 10కి ఇచ్చినా కానీ కూడా 10 నిమిషాలు పడుతుంది ఒక అతనికి. ఆ విధంగా 10 నిమిషాలు లెక్కనంటే 1 గంటకి 6 మందికి వెళ్తాం మేము. 10 నిమిషాలకు ఒక్కొక్క లెక్కన ఇచ్చినా కానీ కూడా 1 గంటకి 6 మంది. 3 గంటలకు ఎంతమంది ఇస్తాం? 20 మందికి వెళ్తాం మేము అంతకనే. గవర్నమెంట్ 25 మందికి వెళ్తాం, అంతకనే ఎక్కువ వీలం. 600 మందికి 500 మందికి వెళ్తాం. ఇంత టౌన్ అంతా సప్లై క్లాత్ కదా. సరే, ఎంత కష్టపడి మేము చేసామనుకో మాకు సేఫ్టీ లేదు. మెయిన్ అది. ఏ విధంగా సేఫ్టీ లేదు? ఇక్కడ స్టాక్ పెట్టుకునే దానికి లేదు. ఇప్పుడు బయట నుంచి ట్రావెల్ చేసుకుని సరిగెత్తుకుని వచ్చేది పెద్ద కష్టం. మీకు బాగా తెలుసు. దాన్ని ఇక్కడ పెట్టేసి 3 గంటలు అమ్మిన తర్వాత ఆ సరికి మేమేం చేయాలి? మిమ్మల్ని ఇక్కడ 8 రోజుల వరకు పెట్టుకోమన్నారు. అది తెలియదు, ఎవరికి తెలియదు. ఎంతవరకు అనేది తెలియదు. ఇప్పుడు ఇక్కడ బయట పెట్టుకొని ఓపెన్ ప్లేస్లో పెట్టుకొని దాన్ని ఏం చేయాలి మేము? కాబట్టి మాకు తగ్గ సౌకర్యాలు కల్పించి మీ ఇక్కడ పెట్టుకోండి, మీరు ఇట్టే ఉండి మీకు సేఫ్టీ ఇస్తామంటే మాకు సంతోషమే. కష్టపడగలము, సప్లై చేయగలము. లేదు మీ వల్ల కాదు, డ్రాప్ అవ్వండి, డ్రాప్ అయిపోతాం. ఇప్పుడు తిరుపతి మార్కెట్ ఒకటి క్లోజ్ చేసినారట. మేము చేయలేమండి, మా వల్ల కాదనేసినారు. మేము చిరు వ్యాపారస్తులం కాబట్టి, చిన్న చిన్న వాళ్ళం కాబట్టి ఓకే అని ఉంటున్నాం. కానీ మా వాళ్ళు కూడా కాకపోతే మేము డ్రాప్ అయిపోతాం. అంటే వాళ్ళకి కూడా ఈ టైమింగ్స్ పెట్టారు. అంతే కదా, వాళ్ళు పెద్దవాళ్ళు పెద్ద పెద్ద లోడ్లు తీసుకుని చమ్మతారు. వాళ్ళకి సెట్ కాదు. లారీ అన్లోడ్ అయ్యేది 3 గంటలకు అయిపోతుంది. ఆడ ఇంకా సేల్స్ ఎప్పుడు అవుతుంది? సేల్స్ అయిపోయిన మళ్ళీ క్లోజ్ ఎప్పుడు అవుతుంది? అంటే మీరు ఇప్పుడు అడిగే ఇది దానికి ఎవరికి అది అనుకూలం సెట్ కాదు. అది 3 గంటలు కరెక్ట్ మీరు చెప్పారు. కానీ ఎక్కువ మంది ఎక్కువ సేపు మీరు పెట్టుకున్నందువల్ల ఈ కరోనా వైరస్ బాధితులు అంటే గవర్నమెంట్ ఎంత ఇది చేసుకుంటుంది కాబట్టి దాన్ని కూడా కాపాడుకోవాలి కదా. దానికి 1 గంట పెంచినా బాగుంటుంది. అది కాకుండా 7 నుంచి 10 గంటలు బాగుంటుంది. 6 నుంచి 9 అంటే 6 గంటలకు ఎవరు లేచొస్తారు చెప్పండి? ఇళ్ళల్లో నుంచి ఎవరు వస్తారు? అది అయ్యే పని కాదు కూరగాయల వ్యాపారంలో. ఇంకేదన్నా అయితే అనుకోవచ్చు, కానీ ఈ కూరగాయల మార్కెట్లో సెట్ కాదని మేము అనుకుంటున్నాం. ఇది వెంకటగిరికి సెట్ కాదు, బయట మార్కెట్లో సెట్ అవుతుంది. అక్కడ అలవాటు పడిపోయినారు ఉద్యోగస్తులు కొంతమంది. 8:30 వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళు అలవాటు పడ్డారు. ఓకే అవుతుంది వెంకటగిరికి మాత్రం ఓకే కదా. అంటే మీకు ఇంకొక గంట ఎక్స్ట్రా వస్తే బాగా సంతోషపడతాం. అది మీరు ఒక మాట తెలియజేస్తుంటే మా వెహికల్ని కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎత్తుకొని పోవాలంటే వెహికల్ కూడా మమ్మల్ని వదిలేయాలి. మమ్మల్ని బయట పోతా అంటే మా వెహికల్ మళ్ళీ ఆపేసి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మేమేం పెట్టారు అంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ సేఫ్టీ లేదు కదా. ఇప్పుడు మీరేం చేస్తుంది? మేము మీకు ఇక్కడ అలా చేశారా? మీకు కూడా ఇదే టైమింగ్ పెట్టారు.
మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే విజిటేబుల్స్ మాకు 7:30 అవుతుంది సార్ మార్నింగ్ వచ్చేసి. బయట నెల్లూరు తిరుపతి రావాలి 7:30 అవుతుంది. మళ్ళీ 9:00 క్లోజ్ చేయాలంటే ఇంకా ఇవి ఎందుకు పనికిరానట్టే సార్. మనకు వచ్చే 8 అవుతుంది, మాకు 10 అని టైం పెడితే అమ్ముకునేది అనుకుంటుంది. 7:30 బస్ అయ్యి ఇంకా మేము తీసుకొని చేసినాక 8:30 ఇంకా అమ్మే కాడికి ఇంకా 1/2 లేమంటాం సార్. మీ పరిస్థితి ఎట్లాగా పెట్టుకోమన్నారు? పరిస్థితి ఇక్కడ వచ్చి 3 చేపు అంటే 7 నుంచి 9 దాకా మళ్ళీ క్లోజ్ చేయాలని. అంటే 9 దాకా క్లోజ్ చేయాలంటప్పుడు ఎంతమందికి వెళ్తాం? 10 గడ ఇవ్వలేము కదా మేము. కాబట్టి ఏంటంటే మాకు 11 ఒకసారి అంటే ఇప్పుడు 7 కదా, 7 నుంచి 11 దాకా తర్వాత అట్టే క్లోజ్ చేస్తే బాగుంది. అంటే మీకు ఎంతమందికి అలాక్ట్ చేశారు అమ్మా ఇక్కడ? అంటే మాకు వచ్చేసారు సార్ ఒక 20-30 అలాక్ట్ చేశారు. 20-30 చేశారు. అంటే ఇక్కడ మీరు పెట్టుకునే దానికి వాటికి ఏమన్నా అంటే మేము కడుతున్నాం కదా సార్, శిస్తు కడుతున్నాం. శిస్తు కడుతున్నాం అంటే మేము మున్సిపల్ ఆఫీస్లో అమౌంట్ కడుతున్నాం కదా, సంవత్సరానికి 50,000 అట్లా కడుతున్నాం కాబట్టి వాళ్ళు ఏమని చెప్పారంటే ఇంతకు మేనేజ్మెంట్లో 7 నుంచి 9 దాకా పెట్టుకున్నారు. 9 దాకా అంటే మాకు అప్పుడు ఎవరికి ఇవ్వలేము కదా, 20 గడ ఇవ్వలేము. అప్పుడు మేము తెచ్చిన సరిగ్గా ఏం చేయలేము కదా. ఇప్పుడు మేము నెల్లూరు ఎన్ని గంటలకు వస్తారు సరుకు? మాకు 6 అయిపోతుంది. మాకు ఇక్కడ అడ్రోడ్కి వస్తుంది. అడ్రోడ్ నుంచి మేము ఎక్కడ తెచ్చి అమ్మాలంటే ఇప్పుడు 7 అవుతుంది. 7 నుంచి 9 దాకా అంటే 3 చెప్పే కదా, 3 ఎంతమందికి ఇవ్వగలుగుతాం మేము? ఇవ్వలేము కదా, ఒక 20 ఇక్కడ సప్లై చేయలేం కదా. కాబట్టి అంటే ఇంకొక గంట ఎక్స్ట్రా ఇప్పుడు 9:11 దాకా అట్లా ఇస్తే మాకు ఒకరంతా అమ్ముకోవడానికి బాగుంటుంది, వీళ్ళకి ఇవ్వడానికి బాగుంటుంది. మీరు చెప్పారా ఇట్లా మాకు ఒక గంట ఎక్స్ట్రా ఇవ్వండి? మేము అంటే వాళ్ళతో అడగలేదండి, ఇప్పుడు మీకు చెప్తాను. కానీ మీరు చేయాల్సిన బాధ్యత కూడా ఏంటంటే మీ వంతు చేయాలి కరోనా వైరస్ వల్ల. దానివల్ల అందువల్ల మేము కొంచెం సరుకు తెచ్చుకొని కొంచెం పెట్టుకొని చేసుకుంటే కొంచెం అందరికి ప్రజలకు కూడా బాగుంటుంది. అందుకనే ఇప్పుడు ప్రజలకు కూడా మనం ఇవ్వాలంటే ఒక 20-30 మందికే కదా ఇవ్వగలుగుతాం, ఎక్కువ మందికి ఇవ్వలేము కదా. ఇప్పుడు 20 ఉన్నారు, ఎంతమందికి ఇవ్వగలుగుతారు? ఇంతమందికి ఇవ్వలేరు కదా. షాపులు అయితే ఉన్నాయి, 20 దాకా పెట్టుకునేది అనుకుంది. కానీ 20 ఇవ్వడానికి ఎంతమందికి ఇవ్వగలుగుతారు? 100 ఇస్తారా? మొదటి వాళ్ళంతా అదేంటంటే ఒక గంట ఎక్స్ట్రాగా ఇవ్వమని నేను ఏం కూడా. ఎప్పటి నుంచి చేస్తున్నారు వ్యాపారం? ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడ? హోల్సేల్ అని? హోల్సేల్. మీకేమన్నా పెట్టుకోమని రెస్టింగ్ ఇక్కడ అవకాశం ఇచ్చారు, రూమ్ ఇచ్చారు. కానీ ఏంటంటే 2-3 సేపు టైం అనేది సరిపోదు, కనీసము ఒక 10-20 ఇక్కడ అమ్మలేము. అరటిపుళ్ళు అనేది ఏంటంటే కోల్డ్ రూమ్, ఒక రోజు మాత్రమే నిలబడతాయి అరటిపుళ్ళు, లేదా ఇంకొక రోజు, ఒకరోజు 2 అమ్ముకోవడం అనేది కష్టంగా. అంటే మిమ్మల్ని ఇక్కడ 8 వరకు పెట్టుకోమన్నారు? 8 అనేది చెప్పలేదు, ఈ కరోనా అయిపోయేంత వరకు మేము చెప్పిన 2 పెట్టుకోవాలని చెప్పి చెప్పారు. కనీసము ఇంకొక గంట అన్నా ఎక్స్టెన్షన్ చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా వరకు అమ్ముకోగలుగుతుంది, చాలా వరకు నిన్న మొన్న పార్ ఎక్కువగా కుళ్ళిపోయినాయి, దాదాపు ఒక 2 ఈ 2 మీకు 2 నష్టం. అంటే పండగ అని చెప్పనేసి ఫుల్గా స్టాక్ తీసుకుంటాం, ఈ పండగలోనే ఈ విధంగా జరిగింది. ఎక్కువగా దెబ్బతిన్నారు? ఎక్కువగా ఇబ్బంది. కానీ ఏం చేసినా ఎట్లా చేసినా మన ఏదో 1 ఒకరో ఎక్స్టెన్షన్ చేస్తే కొద్దిగా ఇబ్బంది లేకుండా. 2 ఏంటంటే నిన్న మొన్న కూడా ఫ్రీగా కూడా చాలా వరకు బస్ స్టాండ్ దగ్గర ఏం చేశారు? ఇచ్చేస్తారు జనాభాకి, ఫ్రీగా ఇచ్చారా? మేమే ఫ్రీగా ఇచ్చేస్తాం, 10 5 నాకు తోచినంత వరకు ఇచ్చేసి. వ్యాపారం మాంసం వ్యాపారం ఇక్కడ ఎన్ని గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నారు? మాకు మున్సిపాలిటీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది 6-9 మార్నింగ్. కానీ మా యూనిట్ ఉంది కాబట్టి మేము పెట్టదలుచుకోవాలి. ఎందువల్ల? ఇందువల్ల అంటే 6-9 మాకు కుదరదు, మేము రెస్టింగ్ చేసుకోవాలా, దానికి 2 అవుతుంది. ఇక్కడ తీసుకొచ్చి 1 అమ్మాలంటే కాదు, అందువల్ల మా పెట్టదలుచుకోవాలి. అంటే వ్యాపారం మీకు జరగదు? జరగదు. ఏ విధంగా జరగదండి? మా కస్టమర్స్ నాకు వచ్చే వాళ్ళు 100 ఉంటారు. నా 100 ఇక్కడ ఉండే వీళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం ఏంటంటే 3 మించి ఉండకూడదు అంటున్నారు. మేము 100 టార్గెట్ పెట్టుకొని నేను బిజినెస్ చేసుకొని నేను సరిగ్గా తెచ్చుకుంటాను. 100 మీకు హోటల్స్ వాళ్ళు కూడా వస్తారా? హోటల్స్ లేవు కదా? లేవు కదా, అదే ఇది కొంచెం తగ్గించుకున్నా కానీ నాకు వచ్చేది నాకు వస్తారు కదా, దానివల్ల కుదరదు అనుకుని ఆపేసుకున్నాను.
మీరండి? మటన్ షాప్. మటన్ షాప్ పెడుతున్నారా మీరు? లేదు. ఏం ఎందువల్ల? ఇదే ప్రాబ్లం వల్ల 6 నుంచి 9 లోపల అంటే అమ్మకు మిగలుతుంది, మళ్ళీ ఏం చేయాలి, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తెచ్చి అమ్మేదానికి లేదు. అది దానివల్ల ఆకాశం అంటే ఇక్కడ అంత వ్యాపారం జరగదు. అంత వ్యాపారం జరగదు. ఒకవేళ ఆగిపోతే అప్పుడు ఏం చేయాలి? దాన్ని టైం ఉంటే ఏదో ఒక 11 దాకా టైం ఉంటే ఏదైనా చేస్తాం. ఒక జీవం వలవాలంటే 20 నిమిషాలు పడుతుంది. అంటే ఒక 5-6 జీవాలకు వెళ్ళినా కానీ ఎంత టైం పడుతుంది? ఒక గంట పైన పడిపోద్ది. మిగతాలో ఏం చేస్తాం? పని కొట్టాలి కదా. అది ఏమైనా మిషన్తో కోసేసేది అయితే అయిపోద్ది కదా. మన కత్తులతో కొట్టుకుని అమ్ముకొని పోవాలి. అది అందుకని మీరు వ్యాపారం చేయట్లేదు. చేయట్లేదు. మీరు ఒక మీరిద్దరైనా ఇంకెవరు చేయట్లేదు. ఎవరు చేయలేని చెప్పారు. మీరు మొత్తం పెట్టిన వెళ్ళారు.